గుడ్ మార్నింగ్. ఈరోజు ఏపీ బైఫర్కేషన్ 2014 చట్టం గురించి తెలుసుకుందాం. ఈరోజుకు స్టూడియో ఈరోజు స్టూడియోకి మా కూతురు వచ్చింది. జస్ట్ వెల్కమ్ హర్. సే హాయ్ టు దెం. హాయ్, హలో ఫ్రెండ్స్. టుడే ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఏపీ బైఫర్కేషన్ 2014, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014. ఎక్సలెంట్. ఓకే, నేను మొదటి పార్ట్ నుంచి చివరి పార్ట్ వరకు మొత్తం టైటిల్స్ రాస్తాను. తను సెక్షన్స్ ఎక్కడి నుంచి ఎంత వరకు అనేది తను రాస్తుంది. ఆర్ యు రెడీ? Yes. ఓకే, మొదటి భాగం. అసలు ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే 12 భాగాలు ఉన్నాయి. ఈ 12 ఇక్కడ రాసేసాం, జస్ట్ నంబర్లు మాత్రమే. ఈ 12 కాకుండా ఇంకా ఏముంటాయంటే, హౌ మెనీ సెక్షన్స్ విల్ బి దేర్? 108. ఎక్సలెంట్, 108 సెక్షన్స్. 108 సెక్షన్స్ మరియు 12 భాగాలు, ఇంకా 13 షెడ్యూల్స్. ఎక్సలెంట్, షెడ్యూల్స్ ఉంటాయి. దాంట్లో మొదటిది ప్రావేశిక. ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంటుంది? సూపర్. దాని తర్వాత రెండవది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? పునర్విభజన 3 నుంచి 11 వరకు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన గురించి తెలియవచ్చామో దాని తర్వాత మనకు కావాల్సింది చట్టసభలలో ఏ విధంగా నిలబడాలి. చట్టసభలలో ఇక్కడ నుంచి ఎంత వరకు? ఎక్సలెంట్, చట్టసభలలో నిలబడడం. అండ్ ఎప్పుడైతే చట్టసభల్లో నిలబడామో మూడో పార్ట్ లో చెప్పుకున్నామో, నాలుగో పార్ట్ లో వచ్చేసి హైకోర్టుల గురించి ఉంటుంది. ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు? 30 నుంచి 43 వరకు ఉంటుంది. ఎప్పుడైతే హైకోర్టు గురించి చెప్పుకున్నామో దాని తర్వాత మనకు వ్యయం, అనుమతులు, రాబడి, పంపకాలు జరుగుతాయి. అది ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు? 44 to 46. రాబడి పంపకం. ఓకే, దాని తర్వాత ఆరో భాగం. ఆరో భాగం వ్యయం, అనుమతులు, రాబడులు, తర్వాత మనకు ఆదాయం, అప్పులు, పంపకాలు జరుగుతాయి. ఎక్కడి నుంచి ఎంత వరకు? 47 to 67. అప్పులు, పంపకం. మనం ఫస్ట్ పార్ట్ నుంచి చెప్పుకున్నాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రావేశిక. సెక్షన్స్ 1 to 2. ఎక్సలెంట్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన 3 to 11. ఎక్సలెంట్. దాని తర్వాత చట్టసభలలో నిలబడటం అంటే ప్రాతినిధ్యం వహించడం. ప్రాతినిధ్యం ఎక్కడి నుంచి? ఎక్సలెంట్. ప్రాతినిధ్యం తర్వాత హైకోర్టు. ఎస్, 30 to 43. ఎక్సలెంట్. దాని తర్వాత ఐదో భాగం. ఐదో భాగం వ్యయం, అనుమతులు, రాబడి, పంపిణీ, పంపకం. ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు? 44 to 46. ఓకే, దాని తర్వాత 6th ఆదాయం మరియు అప్పులు పంచడం, పంపకం. ఎక్కడి నుంచి ఎంతవరకు? 47 to 67. దాని తర్వాత ఇప్పుడు 7th పార్ట్ నుంచి ఇప్పుడు చూద్దాం. ఏడో భాగం. ఏడో భాగం ఏంటంటే నిర్దిష్ట స్థానిక నిబంధనలు. ఎక్కడి నుంచి ఎంత వరకు? 68 to 75. సూపర్. దాని తర్వాత అఖిల పక్ష సర్వీసుల నిబంధనలు ఎక్కడి నుంచి ఎంత వరకు? 76 to 83. సూపర్. దీని తర్వాత 9th జల వనరుల అభివృద్ధి. ఎక్సలెంట్. దాని తర్వాత 10th ఎప్పుడైతే
నిర్దిష్ట స్థానిక నిబంధనలు, అఖిలపక్ష సర్వీసులు, జలవనరులు అయిపోయాయో. నెక్స్ట్ 10వది మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాలు 92 to 94. పదకొండవ భాగంలో ఏముంటుంది అంటే విద్య, ఉన్నత విద్య. ఎక్కడి నుంచి ఎంత వరకు? ఒక సెక్షన్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ వన్ సెక్షన్, ఇట్స్ 95th సెక్షన్. ఓకే, దాని తర్వాత చిట్ట చివరిది న్యాయశాఖ మరియు ఇతరత్ర విశేషాలన్నీ దీంట్లో ఉంటాయి. న్యాయశాఖ, న్యాయ సంబంధిత. సో అది ఎక్కడి నుంచి ఎంత వరకు? సో ఇతర విషయాలు ఇలా మనం పార్ట్ 1 నుంచి పార్ట్ 12 వరకు మనం డిస్కస్ చేసాం. పార్ట్ 1 ప్రావేశిక సెక్షన్స్ ఫ్రమ్ 1 to 2. దాని తర్వాత పార్ట్ 2, దాంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ఎక్కడి నుంచి ఎంత వరకు? ఫ్రమ్ 3 to 11. ఎక్సలెంట్. దాని తర్వాత మూడవ భాగం వచ్చేసి వాళ్ళు ఏ విధంగా నిలబడాలి, అంటే చట్టసభలలో ఏ విధంగా నిలబడాలి, ఎక్కడి నుంచి ఎంత వరకు? ప్రాతినిధ్యం వహించడానికి వాళ్ళకు 12 to 29 వరకు కావాలి. దాని తర్వాత నాలుగో భాగం హైకోర్టులు 30 to 43. ఎస్, 30 to 43 వరకు. దాని తర్వాత ఐదవది ఏంటంటే వాళ్ళు వ్యయం వచ్చేసి ఎంత ఖర్చు చేయాలనేది అనుమతి తీసుకోవాలి. అనుమతే కాకుండా రాబడిలో పంపకం చేయాలి. ఓకే, ఇదంతా దేంట్లో ఉంది? ఐదవ భాగంలో ఉంది. ఐదవ భాగం ఎక్కడి నుంచి ఎంత వరకు? ఎక్సలెంట్. దాని తర్వాత ఆరవది వచ్చేసి ఆదాయం ఏ విధంగా పంచాలి, అప్పులు ఏ విధంగా పంచాలి అన్నది ఆరవది. ఆరవది ఎక్కడి నుంచి ఎంత వరకు? ఎక్సలెంట్. దాని తర్వాత ఏడవ భాగం నిర్దిష్ట స్థానిక నిబంధనలు, అది ఎక్కడి నుంచి ఎంత వరకు? దాని తర్వాత 8వది అఖిల భారత సర్వీసులు యొక్క నిబంధనలు, సేమ్ స్థానిక, దాని తర్వాత అఖిల భారత సర్వీసులు. ఓకే, ఇది ఎక్కడి నుంచి ఎంత వరకు? 76 to 83. దాని తర్వాత జలవనరుల అభివృద్ధి, ఇది ఎక్కడి నుంచి ఎంత వరకు? 84 to 91. 95 ఒక్కటి మాత్రమే ఉన్నత విద్య, 92 to 94 మౌలిక సదుపాయాలు, చిట్ట చివర న్యాయ సంబంధిత మరియు ఇతర విషయాలు. సో దిస్ ఇస్ వెరీ సింపుల్. దీంట్లో ఏదో ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. మనకు సిలబస్ చాలా ఎక్కువ ఉంది. దీంట్లో క్వాలిటీ కొన్ని విషయాలు మాత్రమే, ఇంపార్టెంట్ మాత్రమే బేరీజు వేసుకుని అన్ని మీరు చదివితే మీరు తప్పనిసరిగా మార్కులు తెచ్చుకుంటారు. మార్కులే కాదు, జాబులు కూడా సంపాదించవచ్చు. సో మీరు టెన్షన్ పడకుండా, అందరికీ ఉన్నది ఒకే మంత్, అందరికీ ఉన్నది ఒక నెల మాత్రమే. సో అందరికీ ఉన్నది సేమ్ సిలబస్, అందరికీ ఆ రోజు మాత్రం సెప్టెంబర్ 1వ తేదీ మాత్రమే ఎగ్జామ్స్ రాస్తారు. కాబట్టి మీరు టెన్షన్ పడద్దండి, మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఏ సిలబస్ మీకు ఏం తెలుసు, మీ స్ట్రెంగ్స్ ఏందో మీరు కనుక్కోండి. దాంట్లో మీరు తొందరగా ఎక్స్ప్లోర్ చేయండి, తొందరగా రెఫర్ చేయండి అంతవరకే. అంతేకాని సిలబస్ ఎక్కువ ఉంది అని మీరు టెన్షన్ పడద్దు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మనము ఇప్పుడైతే 12 పార్ట్స్ గురించి డిస్కస్ చేసాం కదా, నెక్స్ట్ 13 షెడ్యూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్, సేమ్, బై టు దెన్. హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఫరీద్ ఫ్రమ్ మాస్టర్స్ అకాడమీ. ఐ క్రాక్డ్ ఐసెట్ అండ్ లాసెట్ ఇన్ 2019. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ హూస్ టు టాప్ ఇన్ ఐసెట్ అండ్ మ్యాట్. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ హఫీజ్ సార్ హూ హెల్ప్ అస్ లాట్ విత్ హిస్ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ టు సాల్వ్ కాంప్లికేట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఈజియెస్ట్ వే. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు జాయిన్ మాస్టర్స్ అకాడమీ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ క్యాట్, MAT, ZAT and many more.